స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాప్ తొలగింపుపై సీఎంఓ అధికారులు స్పందించారు. కుమారి ఆంటీ షాప్ను మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు ఎంతగానో మెచ్చిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాప్ను యథావిధిగా కొనసాగించాలని డీజీపీ ఎంఏయుడి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు సీఎం రేవంత్ రానున్నట్లుగా సీఎంఓ పేర్కొంది. ఐదిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, మనం చూస్తుంటాం ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే మనకు కుమారి అంటే ఎందుకు ఒక ఫుడ్ తయారు చేసి ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కూడా ఎక్కువ కూడా తన దగ్గరికి కస్టమర్స్ వెళ్ళడం కూడా రోడ్డు ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వెళ్లి కుమారి ఆంటీ స్టాల్ ను కూడా క్లీన్ చేశారు. 10 రోజుల పాటు కూడా ఆది తర్వాత వేరే ప్లేస్ లో పెట్టుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా కూడా తన స్టాల్ ను మూయించడంతో కూడా కుమారి ఆంటీ ఒకసారిగా కూడా ఢీలా పడిపోయిన పరిస్థితి. ఇన్ని రోజుల కాలం పాటు కూడా తనకు అదే ఫుడ్ అనేది తనకి తెచ్చిపెట్టింది డబ్బుని, మరి ఇప్పుడు అదే లేకుండా చేస్తున్నారని కూడా చాలా నిరాశపడిన పరిస్థితి మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా అక్కడికక్కడ ఉన్న ఏవైతే స్టాల్స్ కానీ ఒక తన ఒక స్టాల్ ను తీసివేశారు. మిగతా స్టాల్స్ ఏవైతే ఫుడ్ తన పక్కనే పెడతారో వాటన్నిటికీ తీయకుండా తనది మాత్రమే తీసేశారంటూ కూడా తన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి వేరే ప్లేస్ లో పెట్టాలని చెప్పారు. అయితే ఇవాళ తిరిగి ఈ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మనం చూసుకుంటే సీఎం పిఆర్ అయోధ్యారెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి కుమారి ఆంటీ నిన్నటి వరకు ఎక్కడైతే తన స్టాల్ ఫుడ్ కి సంబంధించి పెట్టిందో అక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పి కూడా డీజీపీ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తన నుంచి కూడా ఇంకా రేపటి నుంచి తన స్టాల్ ఎక్కడ ఉంది అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే అక్కడ హెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి తన త్వరలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తన స్టాల్ ను కూడా విజిట్ చేస్తానట్టు కూడా మనకు ఆ ట్వీట్ లో మనకు చూస్తే అర్థమవుతుంది. కార్తీక్, సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.